వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా అంటూ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎంగా జగన్ ప్రమాణం చేసి ఏడాది అవుతోంది. మరి ఈ ఏడాది పాలనలో ఇటీవల కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా రెండు మాసాల పాలనను పక్కన పెట్టిన మిగిలిన పది నెలల పాలన ఎలా ఉంది? ఆరు నెలల సమయం చాలు మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటారని చెప్పిన ఆయన ఆ దిశగా అడుగులు వేశారా? ప్రజలకు చేరువయ్యారా? అంటే అవుననే చెప్పాలి. ఎక్కడా తడబాటు లేకుండా తాను ఏం చేయాలనుకున్నారో, ప్రజలకు ఎన్నికల సమయంలో ఏం చెప్పారో తూచా తప్పకుండా దాన్ని పూర్తి చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అధికారంలోకి వస్తూనే అంటే ప్రమాణ స్వీకారం నాడే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పారు. అనుకున్నదే తడువుగా ఆయన నియామకం చేశారు. ఒకేసారి లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం దేశంలోనే సంచలనమైంది. ఫలితంగా ప్రజలకు పాలన చేరువైంది. అదే సమయంలో పోలీసులకు వీక్లీ ఆఫ్లు అమలు చేయడం ద్వారా దేశంలోనే ఏపీ గుర్తింపు పొందింది. రైతు భరోసా కార్యక్రమాన్ని 2020 నుంచి అమలు చేస్తామని చెప్పిన జగన్ అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు చెప్పిన దానికంటే ఏడాది ముందుగానే రైతు భరోసాను అమలు చేశారు. ఇక అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనవరిలోనే పేద వర్గానికి చెందిన తల్లుల ఖాతాలో 15,000 వేశారు. ఇక మద్య నిషేధం అమలు చేసే క్రమంలో తీసుకున్న కీలక నిర్ణయం నభూతోన్ అన్న విధంగా సాగింది. మద్యం ధరలను పెంచడంతో పాటు దుకాణాల సంఖ్యను కూడా భారీ ఎత్తున తగ్గించారు. వచ్చే నాలుగేళ్లలో పూర్తిగా మద్యం దుకాణాలు తగ్గించాలనే సంకల్పంతో దీన్ని అమలు చేయడాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు హర్షించాయి. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు అమలు చేశారు. అన్నింటికన్నా హైలైట్ గా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లారు. రాజధానికి అమరావతి సరైన ప్రాంతం కాదంటూ రాజధాని వికేంద్రీకరణకు మొగ్గు చూపారు. అదే సమయంలో పెన్షన్లను 250 చొప్పున పెంచడం కూడా ఓ హిస్టరీ. ఏటా ఉద్యోగ కల్పన చేసే దిశగా కూడా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విశాఖ ఘటనలో జగన్ స్పందించిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి పరిహారం ప్రకటించడం దేశంలో చర్చగా మారింది. ఇలా అనేక విధాలుగా తన పాలనలో జగన్ మెరుపులు మెరిపించారు. ఇంకా నాలుగేళ్ల సమయమున్న నేపథ్యంలో మరిన్ని పథకాలకు జగన్ ప్రాణం పోసే అవకాశం కనబడుతోంది. మొత్తంగా ఫస్ట్ ఇయర్ జగన్ పాలనపై ఇంటా బయట అందరూ సూపర్ హిట్ అనేస్తున్నారు.